ఉన్నా సరేల ఈ పాటికి లేచే ఉంటుందమ్మా రామయ్య మా అక్క లేచిందేమో చూడు అలాగేనమ్మా ఉంటారు వాళ్ళు ఓ రాణి ఏమ్మా
ఇదిగో మిమ్మల్ని సిద్ధాంత్ గారు వచ్చుకొచ్చారు కనపడడం లేదు రామ 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 మీరు ఇలా సదరంగం ఆడుకుంటూ కూర్చుంటే అబ్బాయి పెళ్లి అయినట్టే బే ఎందుకమ్మా నువ్వు ఇలా కరకరలాడుతూ ఉంటే కళ్యాణం అయిపోయినట్లుగా బాగా చెప్తావరా పెళ్లి కుమారుడు గారు ఎంతటి కళ్యాణం అవుతుందా అని చూస్తున్నారు ఆయన చూస్తున్నారు మీరు వచ్చిన పంచం అండి ఆ చిత్తం ఇదిగో లగ్న పత్రిక తయారు చేసే ఉంచాను వచ్చే శుక్రవారం ఉదయం మిథున లగ్నానికి ఎగిరిపోయింది చూసుకో అయితే జడ్జి గారికి ఎంత చేయమంటారా ఇంకా అంటారా ఆయన అడుగుతారేంటండి త్వరగా వెళ్ళండి చూపక అదేనమ్మా వెళ్ళండి వెళ్ళండి సెలవు మరి వెళ్ళండి మధ్యలో మీ సంభావనలు అవి చూసుకోకుండా తర్వాత జడ్జి గారి ఇంటికి వెళ్ళి అందజేయాలి వెంటనే పదండి పదండి త్వరగా ఇంత వేడా కొంచెం ఓర్చుకోవాలి
అయిపోయిందిగా. ఆ నర్స్ బ్యాండేజ్. దట్స్ రైట్. థాంక్స్. నేను ఇంటికి వెళ్ళొచ్చా? ఆ వెళ్ళు గానీ ఇప్పుడు నొప్పి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం బాగుంది. ఆ మరి ఎవరున్నారు? మా డాక్టర్ గారు చేయరాస్ అంటే ఒకటి అసలు ఫనా. సరే గాని ఓ బేబీ తీసుకురాబో. చూడండి కాలుకి బాగా రెస్ట్ ఇవ్వాలి, నడవకూడదు సుమా. అలాగే సార్. ఏంటో అదేంటి బేబీ సార్? అదేంటో నేను బేబీ టాక్సీ తీసుకోమంటే బేబీని తీసుకొచ్చావు? బేబీ టాక్సీయా సార్? అంటే చిన్న కారు. ఉదయం నుంచి అన్ని ప్రసవ కేసులే కదా సార్, అందుకోసం నేను బేబీ అని కానీ బేబీని పట్టుకొచ్చింది సార్. క్షమించండి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. తీసుకోండి సార్. సారీ సార్. సారీ సార్. మంచి శిష్యుని సంపాదించారండి. చాలా మంచివాడండి, చూస్తేనే తెలుస్తుంది. మీ పేరు? లలిత. అడ్రస్? 45 బాబు జీరో. నేను పదవి నేనే అటు వచ్చి చూస్తాను, నేను వచ్చి చెప్పేంత వరకు కలగకుండా ఉండాలి సార్. బ్యాగ్ వచ్చింది సార్. కమ్ ఆన్ ప్లీజ్. ఏం నిర్ణయించారు చెప్తాం. దశమి శుక్రవారం ఉదయాది 10:39కి మిథున లగ్నానికి సుముహూర్తం నిశ్చయం చేశారు. అనుకున్నదేగా రామయ్య. అమ్మా సెలవు తీసుకుంటానమ్మా. మంచిది. అమ్మా ఈ చీర అయితే అక్కడ బాగుంటుంది కదా? అవునమ్మా. ఈ చీర మీకు నచ్చిందా? ఇలా వీటిలో నీకేది బాగుందో చెప్పు. ఏంటిది నీకు పెళ్లి చీరక్క? నాకు పెళ్లి చీర ఏమిటి? అదేమిటి లలిత అలా అడుగుతూ? ఇదిగో లగ్న పత్రిక. దశమి శుక్రవారం నీకు ముహూర్తం నిశ్చయించావమ్మా. ఏమిటమ్మా ఇది? నన్ను అడగకుండా నిర్ణయించడం ఏంటి? జీవితంతో సంబంధించిన విషయమా మరొకట? అందుకే అన్ని మంచి చెడ్డలు ఆలోచించి మీ నాన్నగారు ఈ సంబంధం నిర్ణయించారు. మరి మాట్లాడు. నాకు ఇష్టం లేకపోయినా అంతేనేమిటి అక్క? దీనిలో నీ ఇష్టము నా ఇష్టము కాదు, మీ నాన్నగారు ఇష్టం. వారు కోరినట్టు జరిగితేరవలసింది. నాన్నగారి ఇష్టం అక్క. ఏమిటక్క కుండుతున్నా? రావయ్య. అమ్మా పందులు వేసే వెంకాయని తీసుకురా. అలాగేనమ్మా. ఎలాగైనా నాన్నగారి ఆత్మ శాంతించాలి, అమ్మకి ఏ విచారం లేకుండా ఉండాలి. అది ఆలోచించక్క. బాగా ఆలోచించాను కనుక ఈ పెళ్లి వద్దంటున్నాను. వాళ్ళిద్దరి సంతోషం కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా? నువ్వే ఆలోచించు సరళ. వాళ్ళు పుట్టిన ఆశతో ఉన్నారక్క. మన ఆశలు మనకు ఉన్నాయి, రెండూ నెరవేరు కదా. సరళ ఎలాగైనా మెల్లగా అమ్మతో చెప్పు, నాకు నిద్ర వస్తుంది. నమస్కారం
మంచి ఈనాం ఇవ్వాలి. సరళమ్మ గారు బియ్య పాస్ అయినప్పుడు నాన్నగారు నాకు మంచి చదివి కడువ ఇచ్చారు తెలుసుగా. అలాగే రామయ్య. చూసారా అమ్మ, ఇవాళ పరీక్ష పాస్, రేపు పెళ్లి, వస్తే అన్ని అలాగే కలిసి వస్తాయమ్మా. మా అక్కంటే ఏమనుకున్నా మరి. తన్ని తన్న తన్ని తన్న తన్ని నని 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 తన్నిల్లి తని నని 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 ఉంటే తాగునా అంటే ఆగునా ఉక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూ చక్కలు ఇంతలు పెట్టకుండునా ఉంటే తాగునా అంటే ఆగునా ఉక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూ చక్కలు ఇంతలు పెట్టకుండునా తింటా ఉండునా ఎంతో పండునా బిక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూ చప్పల మీద తేలకుండునా ముత్యాలు రావమ్మా ఉమెత్తి ఒక్కసారి చూడమ్మా ఏ ఉంటే తాగునా అంటే ఆగునా ఉక్కిరి బిక్కిరి చేయకుండునా ఈ వల్ల పూ తక్కిలు ఇంతలు పెట్టకుండునా ఎందుకైంది అని అడుగుతున్నా. ఏం చెప్పుంటారు సార్? వద్దు ముర్రు అంటే అప్ప కూతుర్ని కట్టేశారు, నా పప్పులు వచ్చేస్తుంది సార్. సార్ ఇంట్లో సరసం విరసం రెండు రేసు గుర్రాలకు తయారున్నాయి సార్. అప్ప నా ఒక్క పెళ్ళం 50 మంది ఇన్పేషెంట్ తో సమానం సార్. సరేలే వెళ్ళి వెళ్ళు, రోజులంతా నీ కోసం కూర్చున్నారు. ఏదో చెప్పాలని ఇచ్చాను, నీకంత కష్టం ఉంటే వెళ్ళిపోతాను. అదేమిటో చెప్పకుండా వెళ్తారేంటి? ఎందుకులేండి, చెప్పండి వెళ్ళాము చెప్పండి. ఏం లేదండి, పేపర్లో మా రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్? ఏం రిజల్ట్స్? ఎంబీబీఎస్ ఫైనల్ రిజల్ట్. వాట్? మీరు ఎంబీబీఎస్? అరే ఈ నెంబర్ ఎంత? 369. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. హ్యాపీ, వెరీ హ్యాపీ, హార్ట్ కంగ్రాచులేషన్స్. మీరు ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు? నేను అప్పుడే అనుకున్నాను సార్, ఒకే రోజు ఫోన్ చేస్తానని. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నేను వస్తానండి. టౌన్ క్లబ్ లో మా ఫ్రెండ్స్ ని చూడాలి. చూడండి ఒక క్షణం, నేను అది వస్తున్నాను. కొంచెం కాఫీ తాగిపోతాను ప్లీజ్. గోపాల నాకు చూస్తూ ఉంటాను. ఎస్ నన్ను చూస్తారే అండి పేషెంట్. మర్చిపోయి
త్వరగా తీసురా. ఎక్సెస్ మేకప్ స్మార్ట్ వస్తాను. కూర్చొని ఇక్కడ వస్తాను. అరే ఇంకా నిల్చొనే ఉన్నారే, బలేవారేనే కూర్చోండి. ఇదిగో ఇంకా కాఫీ తయారు కదా, తొందరగా తీసురా. పానకం చేయలేదు కదా? లేదు బాబు. మీరే తెచ్చారా? యథారెడ్డి మీరు తాతని ఇదిగో ఇదిగో అని పిలుస్తుంటే మీ ఆవిడని పిలుస్తున్నాను అనుకున్నాను. నాకు పెళ్లి కాలేదండి, నేను ఇంకా ఒంటరిగాడిని. మా నాన్నకాలం నుంచి తాత అక్కడే నన్ను కనిపెట్టుకుంటున్నాడు. నాకు వంట అవి చేసి పెడుతూ కింద హాస్పిటల్ పని కూడా చూస్తుంటాడు. అన్నట్టు మీరు పరీక్ష పాస్ అయ్యారు కదా, ప్రాక్టీస్ పెడతారా? మాకు ప్రాక్టీస్ ఒకటా? లక్ష సరైన మన దేశంలో ఆడవాళ్లకు వంటిల్లే వైకుంఠం, పోయే పురుషార్థం కదా. బాబు ముసలి పనిలో రావాల్సిన వేదాంతం అంతా మీకు ఇప్పుడే వచ్చినట్టుంది. ఇంకేమవుతుంది, నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి మా అమ్మ సిద్ధపడుతుంది. పెళ్లి చేయటానిక? ఎవరా పెళ్లి కొడుకు? ఆ రిటైర్డ్ ప్యాసింజర్ లేరు, ఆయన కొడుకు గిరికి. ఇంకే చాలా అందగాడు, స్టైలిష్ గా ఉంటాడు, ఆస్తి పాస్తి బాగా ఉన్నవాడు. అయితే మీరే పెళ్లి చేసుకోరాదు? ఇంత కోపం అయితే ఎలా? లేకుంటే ఆడవాళ్ళ మనసు గ్రహించకుండా. గ్రహించాను, లేకపోతే కాలు నొప్పి కూడా మరచి. అవును, కాలు నొప్పి కూడా మర్చిపోయాను. ఇవి కాలు వెనికిన తాత? పర్వాలేదు బాబు, నువ్వు డాక్టర్వేగా. ఇవే డాక్టరే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అయితే ఇంకే చాలా సంతోషం, చాలా సంతోషం బాబు. ఎన్నాళ్ళకి చాలా సంతోషం. అదేంటి తాత? మనల్ని తను ఆశీర్వదిస్తున్నాడు. హాస్పిటల్ చూస్తాడు.
కలిసి ఉన్నాను డాక్టర్ గారు ఏ రాశిగుణం అడుగుతున్నారు చాలా సేపటి నుంచి కలిసి ఉన్నాను డాక్టర్ గారు ఏ రాశిగుణం అడుగుతున్నారు వస్తున్నారు వస్తారు వచ్చిస్తారు ఆయన వెళ్ళేది హృదయం లేదు హృదయం హృదయం సంబంధించిన కేసు చెత్త కేసు ఈ హృదయం ఆ హృదయం లేదు కూర్చో కూకేరీలో పని చేస్తారు కూర్చోమ్మా కూర్చో లలిత మీ అమ్మగారితో చెప్పి చూడకూడదు లాభం లేదు పెళ్లి ప్రయత్నాలన్నీ జోరుగా సాగిపోతున్నా లక్ష సారమే లలిత నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టాను సరే గాని ఈ గండం తప్పడం ఎలాగా అదంతా నాకు వదిలిపెట్టు మనసుంటే మార్గం ఉండదా కన్నులలో నా వెలిగింది ప్రేమ జ్యోతి వెదుకాడే కన్నులలో నా వెలిగింది ప్రేమ జ్యోతి ఆనంద సాగరాన తేలి ఆడరావా నీవోలలాడరావా పులకించే గుండెలలో నా పలికింది ప్రేమ గీతి కించే గుండెలలో నా పలికింది ప్రేమ గీతి ఆనంద సాగరాన తేలి ఆడరావా నీ ఓలలాడరావా మనసు గించే మధుమాస వేళ కొసరుచు పాడే కోయిల బాల కొసరుచు పాడే కోయిల బాల అనురాగ భావగీతి ఆలకింత దేవ వెదుకాడే కన్నులలో నా వెలిగించి ప్రేమ జ్యోతి ఆనంద సాగరాన తేలి ఆడరావా నీ ఓలలాడరావా మా వల్ల ఏమైనా లోపం ఈ పెళ్లి జరగటానికి లేదన్నయ్య
లేదు అంటే ఏం చెప్పేదన్నయ్య లలిత మరొకరిని పెళ్ళాడిపోతుంది ఏమిటి ఇంకొకరిని పెళ్ళి ఈ సంగతి చెప్పడానికి ఇదేనా సమయం ఇప్పుడా చెప్పడం ఇదేనా మర్యాద ఇంతమంది పెద్దలతో వచ్చి ఆమె పెళ్లికని ఇక మేము నలుగురిలో తలెత్తు తిరగలమా మాకెందుకు అవమానం మీ మాట నమ్మినందుకేనా ఉంటాము జడ్జిగా సమానం జడ్జిగా సమానం సంకల పేరు గొప్ప ఊరు దిబ్బ దాచే మొగడ వేరుందన్నట్టు తీరా బయట పెట్టుకు వచ్చేవారికి చల్లని కమని మెల్లిగా చెప్పింది ఇలా మచ్చిపుచ్చి మావాడిగా చేయాలని ఎంతకాలం నుంచి ఆలోచిస్తుంది ఈ మాటలు అందుకే ఈ సంబంధం వద్దు మరో రోజు చెవులను కట్టి కోరాను నా మాట వింటేనా జడ్జి గారి మాట నిరాకరించరని పెద్ద తరహాగా నడుస్తారని అనుకున్నాం గాని ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారని అవమానం పాలు చేసి ఇలా అలగా జనం కట్టి నీచంగా తయారవుతారని ఎప్పుడు అనుకోలేదు క్షమించండి క్షమించండి నీచంగా ప్రవర్తించడం మా ఇంట ఉంటలేదు మోసం చేయాలనే ఉద్దేశం మాకు ఏ కోట లేదు మేము మీలాగే పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడేవాళ్ళమే ఆత్మగౌరవం మాకు ఉన్నది ఈ క్షణం వరకు ఈ సంగతి మాకు కూడా తెలియదు అంతకు పది రెట్లు మేము కుమిలిపోతున్నాం నమ్మండి మీరేమైతే మాకే ఇప్పుడు మేము ముసుగు వేసుకుని వచ్చిన దారిని పోవాల్సిందేగా జడ్జి గారి సంబంధం చేసుకుంటున్నామని ఇంత అట్టహాసం చేసుకొచ్చామే దానికేమీ విఘాతం లేకుండా నాదొక్క మనవి మీ మాట కడ్డొస్తున్నందుకు క్షమించండి ఇది ఆలోచనకు సమయం కాని ఆవేశానికి కాదు జడ్జి గారికి లలిత ఒక్కతే కాదు కూతురు నేను ఆ జడ్జి గారి కూతురుని సరళా మా నాన్నగారి మాట నిలపడానికి అనుకున్నట్టు ఈ రెండు కుటుంబాలు కలవడానికి ఈ ముహూర్తానికి అక్కకు బదులు నన్ను కోడలుగా స్వీకరించండి సాహసించి చెప్పినందుకు మన్నించండి చిన్నదాని మాటని తోసివేయకండి ఏం గిరి వీళ్ళతో మనకి ఎందుకు నాన్న వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకున్నారు ఇదేం ధర్మభిక్ష వాళ్ళు ఇచ్చింది మనం పుచ్చుకోవడానికి గిరి తొందరపడకు ఈ అమ్మాయి చాలా గొప్ప మనసుతో చెబుతోంది ఉభయ తారకమైన ఆలోచన దీన్ని కాదని మనం నిరాకరిస్తే నేరం మందే అవుతుంది నువ్వేమీ విచారించనక్కర్లేదు సరళ కూడా బిఏ పాస్ అయింది గృహకృత్యాల్లో తల్లి కుడిభుజం ఇలాంటి పిల్ల దొరకటం నిజంగా మన అదృష్టం ఏమంటావు సరే కానివ్వండి త్వరగా పదండి ముహూర్తం ఎండిపోతుంది పదండి బాబు పదండి చిన్నదానివైనా మంచి యోచన చాలా సంతోషం త్వరగా రండమ్మా సరళ పెళ్లి విషయం మీరెప్పుడూ ఆలోచించనే లేదు ఇప్పుడు అదే మీ గౌరవాన్ని కాపాడుతుంది అమ్మాయిని ఆశీర్వదించండి ఇదం శ్రోత్రం మయా దాతుం తమ్ ఇదం శ్రోత్రం మయా దాతుం తమ్
రేపు మా అమ్మని చూసేద్దాం. ఏమనుకుంటుందో? ఏమనుకుంటుంది? మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అబ్బా ఎంత తేలిగ్గ చెప్పారు. నువ్వు అంతకంటే తేలిగ్గా పెళ్లి చేసుకోలేదు. తల చిన్న తల పూలు ఫలమైతే తల చిన్న తల పూలు ఫలమైతే తీయని కలలే నిజమైతే చిలుకల కొలుకుల తీరితరే కల వల్ల కొలు గుమ గుమ చిందరించవా కిల కిల నవ్వులు పుందరించవా.
అక్కొచ్చిందమ్మా. ఎందుకు దానికి ఇక్కడ ఎవరున్నారు? పొమ్మను ఈ గుమ్మలో కాలు పెట్టద్దాం. అమ్మా వద్దు పొమ్మను, దానికి మనం లేదు మన పది లేదు. ఎందుకో ఇవన్నీ దానిది, దాని ముఖం పారేసి పొమ్మను. అది జ్ఞాపకం వచ్చే వస్తు ఏది ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇది ఈ నగలు అన్ని ఇవన్నీ ఇవన్నీ నా మాట విను. అక్క సరళ దాని మాట ఎత్తుకు. అది నా కడుపులో తప్పు పుట్టింది దుర్మార్గుల. ఏం తప్పు చేసిందమ్మా? ప్రేమించారు కనుక పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ మూర్తి అయినా పనికి మాలినవాడ, గొప్ప ఇంటి బిడ్డ, మంచి స్వభావం, పరువు ప్రతిష్టలు ఉన్నవాడు. నా మాట వినకపోతే మాని, మీ నాన్నగారి మాట అయినా చెల్లించొద్దు. నాన్నగారే బ్రతికుంటే అక్కకు ఇష్టం లేని పెళ్లి చేసేవారంటావా? ప్రేమ ఒక చోట, పెళ్ళి ఒక చోట, జీవితం కపటంగా గడపడమేగా. అది మంచిదంటావా అమ్మా? ఆలోచించు. తమకు తెలియనే ఉందమ్మా, ఆడపిల్లలు ఏనాడైనా మన దగ్గర నుంచి వెళ్ళవలసిన వారే. వాళ్ళు సుఖంగా కాపురం చేసుకోవాలని కోరటం కంటే మనకింకేం కావాలమ్మా? మా అమ్మవు కదూ, మరేమీ అనొద్దు. సుఖంగా జీవించమని వాళ్ళని ఆశీర్వదించి పంపమ్మా. దానికి కొంచెమైనా భక్తి విశ్వాసాలు ఉన్నాయా? అదేమిటమ్మా అలా అంటాం? భక్తి విశ్వాసాలు లేకపోతే నీ ఆశీర్వాదానికి వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు. రామ్మా మా అమ్మ కదూ. అక్క సరేనా అమ్మా? మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. మీకు కొంచెం ఆవేదన కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. దీవించమ్మా. ఏమని దీవించమంటావమ్మా? మా మాటలు పనికి వచ్చాయి కనుకనా మా దీవెనలో పనికి రావడానికి. అమ్మా పెద్దల వాగ్దానాలు లక్ష్య పెట్టకుండా మీ ఇష్టం కొద్దీ పెళ్లి చేసుకున్నారు. దీని మంచి చెడ్డలకు మీరే కారకులు. అందరి దృష్టి మీ మీదే లగ్నమై ఉంటుంది. జీవితాన్ని నవ్వుల పాలు కాకుండా చూసుకోండి. వెళ్ళండి. లలిత, మీ నాన్నగారి మాట తృణీకరించి మహాపరాధం చేశావు. ఇకెప్పుడు ఈ గుమ్మం తొక్కకు. నీకొక తల్లి ఉందన్న మాట మర్చిపో. నాకు లలిత నీ కూతురుందన్న మాట నేనే మర్చిపోతా. అంతే అమ్మా. అక్క అమ్మ సంగతి నీకు తెలియంది ఏమింది? సరే, ఉభయ కుటుంబ గౌరవాలు నిలబెట్టామని విన్నాను. చాలా గొప్ప కార్యం చేశాం, నా ధన్యవాదాలు. బావగారు చాలా పొగిడేస్తున్నారే. అంశంగా నా కోసం నువ్వు చేసిన త్యాగం అక్క. ఇందులో త్యాగం ఏముందక్క? అలా నాకు సరళ అమ్మా. ఇదిగో రామయ్య, ఆ రోజు అడిగామే ఇన్నా. ప్యాస్ అయినందుకు మరి పెళ్ళి అయినందుకు? అది కూడా ఇస్తుందిలే రామయ్య. వస్తుంది సరళ, రేపు మేము ఊరెళ్తున్నాం. మంచిదక్క, సంతోషంగా వెళ్ళిరండి. రత్నాన్నంటే కోడలు తెచ్చుకున్నా రంగం పిల్లి. అందానికి అందం, గుణానికి గుణం, అన్నీ చూసే చూడకపోతే అవుతుందా? అదినా తహసీల్దార్ గారు రెండు కోడలు అంటే మాట్లాడాడు మరి. అందుకే ఒక మెట్టి పైకెక్కి జడ్జి గారి కూతురు ఎంచుకున్నావు. అవునవును, అద్భుతంగా నొరేళ్ళు పడతామ్మా. పడతల్లి పదమ్మా, దబ్బర పదమ్మా, మెల్లిగా తీసుకెళ్ళమ్మా. నెమ్మది
తోటలతో పూవుల తోటలలో తేనెల తేటలతో వేడుక గాలే గులాబి పలుకదెంతగా ఓ తేటి వచ్చి వాళ్ళదా మనసులోని కోరిక మల్లె పూల మాలిక ఓ జీవితమే వేడుక ఉప్మా చేసింది జడ్జి గారు అమ్మాయి. దేశంలో ఉండే ఉప్పు అంతా ఇందులోనే ఉంది. ఉపమానం జడ్జి గారు కూతురు గారు గొప్పగా చేస్తున్నావు అంట. అయ్యా అయ్యా పోండి పోండి కొంప నాశనం అయిపోయింది. ఇది నా ఇల్లు నా వాకరేనే బాధ్యత అశ్రద్ధ పట్టుబడులు ఏమైనా ఉంటాయా? ఏమిటి ఏమిటా చదరం కంపలు వెళ్ళి అడుకో. అసలు ఇంటి యజమాను నీకు బాధ్యత ఉంటే చస్తే కదూ. గాలిని పుట్టి ధూళి పెరిగింది. మనిషి అయి పుట్టిన తర్వాత సరళ ఎక్కడికి? ఇప్పుడే వస్తానండి దొరగారు. అత్తయ్య ఏమిటో అంటోంది. పర్వాలేదు రద్దు టై సరి చేయి నాకు ఆఫీస్ వేళ అయిపోయింది. ఏమి జరిగింది ఏమిటి? ఇంకా ఏం జరగాలి ఏమిటి? ఎవరి కులాసాల్లో ఎవరి ఆనందాల్లో వారు ఉన్నారు. కొంప ఎలా నాశనం అయితే ఎవరికి కావాలి? ఆరు నెలల కాపురం మూడు నెలలు చేస్తుంది ఆవిడ. మళ్ళా అదే సోది. అసలు ఏం జరిగిందో చెప్పలే. ఇంకా ఏం చెప్పనండి? నేను మీలాగా మీ కోడల్లాగా చదువుకున్న దానైతే ఒకటికి నాలుగు కర్పించో వినిపించో చెప్పగలిగాను. నాకేం చేతం అవుతుంది? పోనీ ఆ ఒకటేదో చెప్పవే. ఏముంది ఇదిగో వినండి. పొద్దున్న రెండు సార్లు పాలు కొన్నానా? కొన్నావుగా. అసలు మనిషి ఏక భయం భక్తి ఉంటే కదా దాని సంగతి అండి. రెండు సార్లు పాలు దాన్ని పొట్టాలు పెట్టుకుని పెళ్ళిని తప్పించుకుంటూ చక్కబోయింది. ఉండండి ఇప్పుడే వస్తాను. ఎవరు తాగేసింది? నువ్వు అడిగి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏమిటి అని ప్రశ్నతో చచ్చిపోతున్నాను మహానుభావ. రామ 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 ఆ తెల్లపిల్లి లేదా గండు పిల్లి అది తాగే చక్కబోయిందా పాలు? ఏమిటి పిల్లి తాగేసిందా? అదే గుడుక్క మింగేసిందా మా గిన్నెడి పాలు. నువ్వు ఉండవే. నువ్వు ఊరుకోవయ్యా ఇంటి బాధ్యత పూర్తిగా తప్పనుకుపోతున్నావు నువ్వు. లేదత్తయ్య పాలు మొత్తం అలాగే ఉన్నాయి. అదిగో ఆ బుకాయింపు వద్దన్నాను. ఏవే పాలు చూపించు ఇవ్వండి అత్తయ్య. చూసావా ఎంత గోల చేసావా? చూశాను. ఏ పోతావే చూసారా దాని చమత్కారం? ఇలా నలుగురులో నన్ను చెడ్డ కనిపించడానికి కానీ ఇంతసేపు తమాషా చూస్తూ ఊరుకోవడమేమి అసలు సంగతి చెప్పకూడదు. ఎలాగ చెబుతుంది అరగంట దాకా అసలు సంగతి ఏమిటో నువ్వు చెప్పబోతే చాలే తెలివి. ఇంతో తెలివైనాడో కనుకనే కలెక్టర్ అవ్వాల్సినాడు తహసీల్దార్ గానే పింఛను కూర్చుని ఇంటికి తక్కవచ్చు. అయ్యో అయ్యో నిజంగా నీ పేరు రంగమ్మ కాదే రణ రంగమ్మ అని పెట్టాల్సింది. పోనీ చదరంగమ్మ అని పిలుచుకో సరదాగా అక్కడికి వెళ్ళి సదరంగం ఆడుకుంటున్నావు. వెళ్ళి పగలే వస్తున్నా నీ కొడుకు వెళ్ళి. అయ్యో అయ్యో ఏమైందమ్మా? మళ్ళీ నీకు ఇంకోసారి చెప్పాలి కాబట్టి రెడ్డి వచ్చి మొదలాడండి. నాకేం చెప్పదు కానీ అమ్మా ఒక పది రూపాయలు ఉంటాయి. ఎత్తు రావాలి. ఓ చెరుపిట్లో అయినా నేను తీసుకొస్తాను. ముందు ఆయన అంతా తీసుకొస్తాను వస్తాను. ఒరే చేతి ఖర్చులకైనా సంపాదించుకోవాలని ఉద్యోగం ఏం ఉద్యోగం రా ఉండమ్మా. ఈ గుమస్తాగిరి దాటిని కొలలు కొలగా సంపాదించేస్తాను డబ్బు. అయ్యో ఎంత వేడైనా తల్లి చేతులు గారిపోతున్నాయమ్మా. రామ 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 పక్కపక్క చూడు చూస్తే కొత్త కవర్లు రాక ఎర్ర కవర్లు వస్తాయా? అది కాదండి మీరు ఇచ్చిన ముందు తాగుతున్నాను కానీ గుణం కనిపించలేదు. తాగుతున్న భయ్యా అదే కనిపిస్తుంది ఇవాళ రేపు. గేట్ దగ్గర అన్ని ఏర్పాటు చేసావా? వెరీ గుడ్. ఆహారం తీసుకోమంటారా? ఆ పోహారం తీసుకోండి మళ్ళీ పోహారం. అది కాదు బాబు అన్నం తినమంటారా అని. అన్నం తినకపోతే సున్నం తింటావయ్యా మంచివాడు మీద దొరికావు.
స్వాగతం సార్. స్వాగతం. సుస్వాగతం సార్. బాగా జరిగింది. నువ్వు రాను బాబు. అరే రామాయణ మహాభారతం రెండు ఉన్నాయా? సరే మందు మారుతుంది నీకు. నువ్వు మార్చడం ఎందుకు? డాక్టర్ గారు వచ్చేసారుగా. అవును డాక్టర్ గారు మర్చిపోయినాను. సరే మీరు బయట ఉండండి, డాక్టర్ గారు చూస్తారు. వెళ్ళండి వెళ్ళండి. ఎప్పుడొచ్చావు అక్క? ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఓ దివ్యంగా జరిగింది. ఇన్ని చూసామనుకున్నావు? నిజంగా అలాంటివన్నీ చూడకపోతే ఎందుకు వచ్చిన జన్మ సరళ? ఆహా, అయితే నీలా తిరిగితేనే జన్మ అంటావు. లేకుంటే ఏమిటండి నూతిలో కప్పలాగా? అవునే, నూతిలో కప్ప అయితే ఒక చోటే పడి ఉండాలి. గాల్లో పెట్టి అయితే ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద నీలాగే వాలొచ్చు. ఏమిటో మీ మాటలు, నాకేం అర్థం కాలేదు. సరళ ఇదిగో ఇది మీకోసం. బాగున్నాయి కదా అత్తయ్య? బాగానే ఉన్నాయి కానీ ఈ గిల్టీ నాళ్ళు ఉంటుందే కదా. గిల్టీ ఉంటండి, సిసలైన రండి. కావాలంటే పరీక్ష చేసి చూసుకోండి. ఈ పాండాన్ని చూసారా? మీకు పనికి వస్తుందని స్పెషల్ గా తీసుకొచ్చాను. ఇంకే ఇలాంటివి కొనాలంటే మాత్రం దొరుకుతాయిమ్మా. ఓహోహో బాగుంది బాగుంది. ఇలా నిలబడేమన్నా కూచా కూచా. ఇవన్నీ నీ పూజ కోసం తీసుకొచ్చాను. బాగున్నాయ? నువ్వు పసలు చేయడం బాగోపడవు నాక్క. కూర్చో. ఇదేమిటి సరళ బల్లంత సున్నపు మరకలు? ఎలా కూర్చుంటారా దీని మీద ఆశయం వేసుకుంటూ? ఓ అబ్బో, ఇది ఆశయమైందా? నువ్వు చేసిన సున్నపు పెడత పడవు అమ్మా. ఏమిటండి? ఏమిటా ఎరగవు? దంగతాతకి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చావే. మీతో మాట్లాడేమేమిటి అక్క? ఒక్క గ్లాసు నీళ్లతో కడిగితే ఈ మచ్చలు అన్నీ పోతాయి. ఏడు సముద్రాలు నీళ్లతో కడిగితే మాత్రం నీ మచ్చ పోతుందే. ఊరుకోండి అత్తయ్య, ఏదో అనేసింది. ఏ నేను చెడ్డమాట అన్నా సరళ? పంది బుర్ర మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుతుందా అక్క? నేను పందేట నిజమంతా నేను అనుకుంటానండి. పోవండి అత్తయ్య. బజారు మనిషి బజారు మాట తప్పితే మంచి మాట వస్తాయి ఉంటమాట. ఏమన్నా పలోపలికి అట్టే వాకు తెలుస్తూనే ఉంది ఎవరిది బజారు నోరు. వచ్చిపోవే రంగేళి చీట చీ. ఏ అయిందా ఉపదేశం? అసహ్యం అట అసహ్యం. మళ్ళీ దాన్ని ఇంట్లో కాలు పెట్టమను. దాన్ని రెండు కళ్ళు విరిచి చేస్తాను చూసుకో. ఇందా ఇవన్నీ తీసుకొని ఇంట్లో పడాయి. కడుగో. ఏమిటివన్నీ? అరే పటాలే కానీ పలహారాలు ఏం కనిపించవే. మా అక్కయ్య కమాన్ నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. లలిత్ వచ్చిన ఊరి నుంచి? అయితే వెంటనే వెళ్ళి చూస్తా. టిఫిన్ తీసుకెళ్ళరా? నో టిఫిన్ నథింగ్. హలో ఎవరండి వీరు? మీకేం కావాలండి? నాకేం అక్కర్లేదు, పైకి వెళ్ళకూడదు అంతే కావాలి. మీరెవరో కొత్త వాళ్ళు ఉన్నారు, నేనెవరో తెలియదే. అది కదా, ఎవరైనా సరే పైకి వెళ్ళకూడదండి. ఏం పర్వాలేదండి, మీరు తప్పుకోండి. ఏమండి డాక్టర్ గారు ఇంట్లో లేరు, పైకి వెళ్ళకూడదు అని చెప్తున్నారండి. డాక్టర్ గారి కోసం ఎవరు రాలేదండి, మీరు తప్పుకోండి. అదే చెప్పిన మాట వినిపించుకోండి. బోర్డు ఎవరు చూసారా? ఓ ప్రైవేట్ బోర్డు. అది అది మా కోసం కాదండి, వచ్చే పేషెంట్ అందరి కోసం. ప్రైవేట్ అండి, ఎవరు ఎలా వెళ్ళకూడదని నాలే ఉడుకోవాలని చెప్పింది కదా. అరే ఒకటి పడాలి ఏంటండి? ఎవరది? చూడండి మరది గారా, రండి రండి. మరది గారా? అందుకే అంత టెంపర్. రండి. థ్యాంక్ యూ. సరళ ఇప్పుడే చెప్పింది. ఏం చెప్పింది? అదే అదే ఊరి నుంచి ఏవో మంచి మంచి వస్తువులు తీసుకొచ్చావని. అంతేనా, ఇంకేం చెప్పరా? చెప్పగానే వెంటనే పంజాబ్ మెయిల్ లాగా పరిగెత్తుకొచ్చేసాను. ఎందుకండి అంత తొందర? అప్పే ఏం లేదు, అభిమానం ఉంటే. అభిమానం ఉండబట్టే మీ అమ్మ అంత మర్యాద చేసింది. ఓహో ఏమన్నది? నోటికొచ్చినట్టు వాడమే గొప్ప అనుకుంది, చెప్పేవాళ్ళు లేకపోతే సరే. చూడు లలిత, మా అమ్మది అంత ఉంటే నోటి గురుసు. నేను చెప్తాగా ఉంది దాని పని, నువ్వేం అనుకోవద్దు లలిత. లలిత నువ్వంటే నాకెంతో తెలుసా. ఏమిటా ఇది? అదే అదే నువ్వు నా లలిత అవుతావని నిన్ను గురించి కలవగలను రోజంటూ లేదనుకో. అదేదో సస్మీ రోగం లేండి, అలా కూర్చోండి. పర్వాలేదు. ఇప్పుడు ఆ కళలు లేవనుకుంటాను. ఎందుకు లేవు? చచ్చే వరకు ఉంటే లలిత. అయితే మీకు మెదడు ఆపరేషన్ చేయాల్సిందే. అదే అదే ఎవరికి లలిత మెదడు ఆపరేషన్? ఇంకే మా మరిది గారు. హలో నమస్తే డాక్టర్. హలో గుడ్ మార్నింగ్.
ఈయనకి మెదడు ఖరాబ్ అయిందట. ఊరుకోలేతాను మరి వెళ్ళస్తాను డాక్టర్. వెళ్ళరా లలిత. మంచిదండి. సారీ వెళ్ళస్తాను. ఏమంటాడేమిటి? ఏదో వాగుతున్నాడు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని కలలు కంటున్నాడట. వాట్ వట్టి ఫూల్. ఫూలే కాదు, కొంచెం రోగులా కూడా కనిపిస్తున్నాడు. ఆ చూపులు అవి అంత మంచి వాళ్ళగా ఏం కనపడ్డా. అయినా ఇతను ఎందుకు కనిపిస్తావా లలిత? వస్తే ఏమండి, కొంత ఉబ్బుసిపోతుంది. ఏదో వాగుతూ ఉంటాడు, మనం ఫూల్ని చేసి పంపించవచ్చు. బాగానే ఉంది, అతను ఫూల్ చేయబోయి మనమే ఫూల్స్ అవుతామేమో. పోనిద్దరు ఇవాళ సినిమా కడదాం అనుకున్నాందా? అవును, బస్ మార్చుకు వస్తా ఉండు. ఈ కోట బాగలేదండి, నేను ఇస్తానుండండి. సరే నువ్వే. ఇదా, ఇదేం బాగోలేదు లలిత. ఇదే బాగుంది, నేను కొన్న కోటు తొడగండి. సరే ఏం చేస్తాం, ఏం కాంబినేషన్ ఏమిటో చూసుకోండి. చాలా బాగున్నారు. బఫుల్ లాగా ఉన్నాను. ఏలా హీరో లాగే ఉన్నా, రండి. సరేలే. ఏమిటా మా లలిత వస్తే అన్నావట? ఏమే, నేను నన్ను చెప్పాను ముగ్గుతుంది. నీ చెవులు దెబ్బలచిపోయా, నీ కళ్ళు లేవు, ఎవరేమన్నా నువ్వు వెళ్ళలేదా? లేదత్తయ్యా. చాలే, లేదా అయ్యా చెప్పి మాట సలసలగా చెప్పేసి. అవునండి నాయన, నువ్వు దాని మాట్లాడన్నావు. చాలే, అంతా కలిసి నన్ను ఇలా నెట్టవని అనుకుంటున్నారు కానీ. దీనికి దేడపెందుకు? వచ్చిన వాడితో సరిగా మాట్లాడితే పోదు. నెమ్మదిగా కాకపోతే దొమ్మి చూసి దుమ్మెత్తి పోసానట్రా నీ తెలియ మండా. ఊరుకోండి అత్తయ్యా. చాలే, నువ్వేం సర్ది చెప్పక్కర్లేదు. ఏమిట్రా మీ జనజనులు, ఈ తాటాకు చెప్పల కుందోలు వదవు ఏమనుకున్నావు? నా దగ్గర కాదు, అడగు. నాకే సేవ చేయకలేదు. ఓహో, చేసేవన్నీ చేసింది, ఏమి ఎరగట్టుండి దీని. నీకెందుకండి ఈ గొడవ? మనసు నొప్పించి మాట్లాడదాం, అందులో మీ అక్కయ్యను. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేశారు? అత్తయ్య మనసు నొప్పించలేదు. పెద్దవాళ్ళు అన్నప్పుడు ఆ మాత్రం అనకూడదా, చిన్నవాళ్ళు పడకూడదా? నిన్ను చూస్తే నిజంగా జాలేస్తుంది సరేలే. చాలండి. సరే, తప్పు నాదేలే. చూడు, కోపం తగ్గింది. ఎన్ని యుగాలు అయిందో దాని మొహాన్ని చిత్తపడి తగలేసి సరగదు. ఉందా అది కూడా కాని. ఎవరు ఎక్కడ వస్తున్నా? ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. అంతా బాగున్నారు? సరళం చేస్తుంది, లోపల ఉన్నట్టుందమ్మా. ఇవన్నీ ఎందుకమ్మా పిచ్చి గాని? పళ్ళండి, ఇదేమిట్రా పళ్ళా? అవి కూడా తీసుకురా, కూర్చోవడా. అమ్మా అమ్మా అమ్మా, బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఒంటి పిల్లి రాక అసలాగా ఇంట్లో ఉన్నాను తల్లి. అలా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేయకూడదమ్మా. పోనీ ఒక కబురు పెడితే మేమే వచ్చామండంగా. అమ్మా, అక్క డాక్టర్ కమ్మా నుంచి తిరిగి వచ్చారు, మంచి మంచి వస్తువులు తీసుకొచ్చారు. నాకు కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది అక్క. వాటిలో రెండు పాలరాతి విగ్రహాలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయమ్మా. ఉండు, తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు బయటికి ఎంత తొందర వచ్చిందే? ఏమే, చేతిలో పన్నదిలో చిందులు దక్కుతున్నావా? వెళ్ళు, అంట్లో తొమ్మిది తగలి. పనేదో చూడమ్మ, ముందా పనేదో చూసిన తర్వాత అమ్మతో కన్నా ఆడగొట్టేది. కబులు ఎప్పుడు లేవరాగదా? ఏదో నేను వచ్చానమ్మ సరదాతో. అదిగో ఆ మాట అనొద్దానా, నువ్వు వస్తే అయినా సరదా, నువ్వు రాకపోతే నీ కూతురు రాసి అబ్బాయి మధ్యలో ఉంటారా? అలా అపార్థం చేసుకుంటే ఎలా వదిన? నాకు ఆ ఉద్దేశం లేదమ్మ. అయ్యో నాకు తెలీదు, నెత్తమెత్తగా ఉంటూ గొంతులు వచ్చే రకం వదిన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఓ అబ్బో అధికారం చేస్తున్నావే, నువ్వు జడ్జి పైన అయితే అయ్యో కానీ పొరపాటు అయితే చంపలేసుకుని వెళ్ళు. మళ్ళీ ఇంకప్పుడు ఇక్కడ రాకు. నీ మర్యాద అంతా విజయపురాలు పెట్టిన చీర తోడు తెలిసింది. చూసి వాళ్ళంతా చీచేస్తున్నారు, సిగ్గురేక మళ్ళీ వచ్చావు. వెళ్ళ అక్కడికి. ఇదిగో చెప్తున్నాను, ఆ ఇంటి మీద కాకి కూడా ఇంటి మీద వాడడానికి వీల్లేదు. వెళ్ళు రావు. ఏమమ్మా, ఎప్పుడు వచ్చారు, భోజనం చేశారా? ఏమక్కర్లేదండి, కడుపు నిండిపోయింది.
ఎక్కడికమ్మా? ఏయ్ ఇదిగో నిన్నే. ఏ ఇక్కడే ఉన్నాను. ఏమిటి పూర్ణమ్మక్క చాలా విచారంగా వెళ్తున్నట్టుంది, ఏం జరిగింది? ఏంటి దాన్ని ఎరకపోయావు? ఏ మర్యాదగా మాట్లాడటం చేయాలి కదా. నా మర్యాదకి ఏం లోటొచ్చింది? ఈ పాడు సంబంధం ఎప్పుడు చేసుకున్నావు? కానీ అప్పటి నుంచి పట్టుకుంది కారణం కాలే. నిన్నేమో లలిత వస్తే అలా చేశావు, ఇప్పుడేమో అనుకోండి మామయ్య. అత్తయ్య ఏమీ అనలేదు, పదండి స్నానానికి నీళ్ళు తోడాను. దేనికైనా కొంత ఆలోచన అనేది ఏడవాలి. లేండత్తయ్య, అన్నం చల్లారిపోతుంది. చల్లారిపోతే కూడా ఒకవారనే. అత్తయ్య అన్నం మహాలక్ష్మి, మీ నోటితో అలా అనకండి. రండి అత్తయ్య. సరిపద చూసారా, చూసారా నా గతే అయిందో? ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. ఆడపిల్లలు ఇచ్చుకున్న వాళ్ళకి ఈ ఎగచాట్లు తప్పవన్నారు, ఏం చేయగలం? ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకే కదమ్మా దెబ్బ. లలిత వెరీ గుడ్, త్వరగా వచ్చేసారే. నువ్వు త్వరగా తయారవు, భుజంగరా గారంటే పెళ్లికి వెళ్ళాలి. ఏమిటి పెళ్ళిక? రేడియో మార్చడానికి వెళదాం అన్నారుగా. అవునవును, పెళ్లి సంగతి మర్చిపోయాను. పెళ్లికి వెళ్ళకపోతే బాగోదు లలిత, మరీ మరీ మనం రమ్మన్నారు. రేడియో సంగతి తర్వాత చూద్దాంలే. మంచి తర్వాతే. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారానికి 24 గంటలు గడువు దాటిపోతుంది. మరి మార్చమంటారు, ఇవాళ మార్చి తీరాల్సిందే. అదేంటి లలిత, చాలా ముఖ్యమైన స్నేహితులు, త్వరగా తయారు. అంతగా కావాలంటే మీరే పెళ్లికి వెళ్ళండి. ఏమిటి లలిత నీ చేరస్తాం? అదేం కుదరదు లలిత, చెబుతూ విను లలిత ప్లీజ్. ఏమిటి వినేది? మీరే పెళ్లికి వెళ్ళండి, నేను ఒక్కతనే షాప్కి వెళ్తాను. నువ్వు ఒక్కతే వెళ్తావు షాప్కి? అదేం గ్రహచారం లలిత, కావాలంటే నేను కూడా వస్తాను. రెడీ పెళ్లికే వెళ్తానంటారా? నీ అంత తేలిక పెద్దవాళ్ళ మాట తీసివేయలేను. సరే తాత. తాత తాత బజార్కి వెళ్ళాడు. కావాలంటే నేను తీసుకొస్తాను. నేను వెళ్ళడం మీకు అభ్యంతరమా? నాకు అభ్యంతరం ఎందుకు? నీ ఇష్టం. పదగిరి. అదే అదే, కమ్ కమ్. చూడలేకపోతే నువ్వు చెప్పు, నాకు చాలా బాధ కలిగింది. నీకేం తెలియదు, ఆయనే అటువంటి వారు కాదు, చాలా మంచివారు. అదే అదే ఏమండి ఏమండి, చూసారా ఈ రేడియోగ్రామ్ ఎంత స్పష్టంగా వినిపిస్తుంది అనుకున్నారు? చాలా అందంగా ఉంది కదా.
గిరి. అదే అదే డోంట్ మెన్షన్ ఇట్ వెళ్ళొస్తాను. ఎందుకమ్మా అంత కోపం? నువ్వు ఆ గిరితో వెళ్ళటం నాకేం బాగోలేదు. గిరి పైవాడా, చెల్లెలి భర్తేగా? ఎవరైనా కానీ పెళ్ళైన తర్వాత కూడా. మై డియర్, నన్ను ఎవరైనా ఎత్తుకుపోతారని భయమా? అదేనా? ఆ గిరి మంచివాడు కాడని చెప్పానుగా. అదా ఎటువంటి వాడైతేనే ఏదో సరదాగా ఉంటాడు. కాఫీ తీసుకోండి. వాళ్ళమ్మ నీకు చేసిన మర్యాద మర్చిపోయావా? ఇదిగో ఫుడ్స్తమానం. ఈ ఆట ఏమిటి? ఈ ఆట లేకపోతే నాకేనాడో పిచ్చెక్కిపోయా. ఇప్పుడు పిచ్చి లేదు ఆయన మనకి. నానా నానా 10 రూపాయలు కావాలి నాన్న. అదేమిట్రా ఎనపెట్టిన ఎదురుపెట్టిన అని అడుగుతావు? అమ్మా 10 రూపాయలు కావాలి. దొడ్లో రూపాయలు చెప్తే లేదు. పోమ్మా తహసీల్దార్ గారు అబ్బాయికి 10 రూపాయలు ఉంటే. అయినా 10 రూపాయలు రా. వర్షపాత నివారణ సంఘానికి చందా ఇవ్వాలమ్మా. పన్ను అక్కడ సరే చందాలన్నీ కానీ ఇవ్వను. పో. హలో లలిత. మీరు ఆంధ్రసభ ప్రెసిడెంట్ బ్యారిస్టర్ సుందరరావు గారు, వారు కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మయ్య గారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. అదే అదే మీతో మాట్లాడాలనే వచ్చాం. నాకేనా? కూర్చోండి. మొన్న వరదల సంగతి పేపర్లో చూసావు కదా లలిత? చూసా చూసా. చాలా ఘోరం జరిగింది. ఘోరం ఏంటండి? అక్కడ ప్రజలు ఇంకా అల్లలాడిపోతున్నారంటే నమ్మండి సహాయం బొత్తిగా చాలకుండా ఉంది. నిజమే, మధ్యన కాజేసే వాళ్ళు ఎంతమందో. కరెక్ట్, బాగా చెప్పావు. అందుకే మన ఆంధ్రసభ బాధ్యత వహించి వాళ్ళ సహాయార్థం కొంత డబ్బు పంపించాలని తీర్మానించింది. అది విరాళాల రూపంగా కాకుండా నాట్య ప్రదర్శనాల ద్వారా. అందుకే తమ సహకారం కోరి వచ్చాము. చాలా మంచి పని. నన్నేం చేయమంటారు? టికెట్లు ఇవ్వమంటారా? ఆ చాకరీ అంతా మేము చూసుకుంటానండి. మీకు నాట్యంలో చాలా ప్రావీణ్యం ఉందని తెలిసింది, అందుచేత. అదే అదే లలిత, నువ్వు ఒక డాన్స్ ప్రదర్శన ఇవ్వాలి. నేనా? చంపేశారే. ఈ ప్రయత్నం జయప్రదం కావాలంటే మీరు ఒప్పుకోక తప్పదు. అవును లలిత, ఏమైనా సరే మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. ఏ మూర్తి వద్దంటాడనే? ఆ భయమే లేదు. ఆ మాత్రం స్వతంత్రం వారు నాకు ఇస్తారులేండి. అయితే ఇంకే ఒప్పుకున్నట్టే. థ్యాంక్స్. తేదీ నిర్ణయించి మీకు త్వరగా తెలియజేస్తాం. సెలవు. వెళ్ళొస్తాను లలిత. ఇదంతా నువ్వు చేసిన పనే కదా. ఏ ఆగిపోయావే? అదే అదే తీసుకోవచ్చునో లేదో. తీసుకోవచ్చు. ఎవరిది? ఇదిగో ఎక్కడికి ఆగమంటుందా? ఎవరు నువ్వు? గోపాలం అండి. ఏ గోపాలం? అదే కంపౌండర్ గోపాలం. అయితే ఎందుకు వచ్చావు? లలితమ్మ గారు సరళమ్మ గారికి పళ్ళు ఇచ్చామన్నారండి. అక్కడ పెట్టుకో. ఇంకెప్పుడు ఇక్కడ రాకూడదు తెలిసిందా? నేను చూస్తాను నాకెంపనండి. ఎక్కడికి పోతున్నావు? ఆ పళ్ళు ఇక్కడ పెట్టుకోదు. మర్చిపోయినండి మీరు కాంపాడుతుంటే. ఏం చూస్తున్నావు? పళ్ళతో పాటు పళ్ళెం కూడా తింటారు. వెళ్ళు. పళ్ళెం పట్టమన్నారండి. పళ్ళెం మీరు ఇవ్వనున్నారండి. వెళ్ళండి కదలో. తల్లి నాయ అమ్మ. ఏమిటా కదూ? హాస్పిటల్ రా. ఒక డోసుల పణ ఏమిటా కొడుకుడు? చెప్పా. గోపాలం ఉన్నాయి.
డాక్టర్ అంటూ పోయి డాక్టర్ ఇది ఎక్కడ ఉండిపోయింది నాది ఎలా ఉండిపోయింది ఇట్రా ఇట్రా హలో డాక్టర్ హలో మీకోసం ఇన్విటేషన్ తీసుకొచ్చాను ఏ ఇన్విటేషన్ ఇప్పుడు ఏం లేదు వరద బాధితుల సహాయార్థం ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాం దానికోసం అని అక్కడ పెట్టుకోవాలి మర్చిపోరు కదా ట్రై చేస్తాను నువ్వు నువ్వు ట్రై చేయటం తప్పకుండా మీరు రావాలి లలిత లలిత బ్యూటిఫుల్ లలిత ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్దామా డాన్సా ఎక్కడ ఎవరి డాన్స్ నీ పేరుంది నువ్వు డాన్స్ చేస్తావా లలిత నువ్వు వెళ్ళొద్దు అదేంటి నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఎవరికి ఆ రోజు గిరికేనా ఏ గిరి బ్యారిస్టర్ సుందర్రావు గారు ప్రొఫెసర్ రామయ్య గారు నన్ను వచ్చి కోరారు మరేం పర్వాలేదు నీకు ఒంట్లో బాగోలేదు నేను ఫోన్ చేస్తాను అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది నాకే అర్థం కావట్లేదు అవును నీకెలా అర్థం అవుతుంది ఇంకా కాలేజీ స్టూడెంట్ అని అనుకుంటున్నావు లేకపోతే పెళ్ళైన తర్వాత డాన్సులు గీయించలేమిటి నలుగురితోనూ పుజలు రాసుకోవచ్చారా ఇదా మీ కళాదృష్టి నా కళాదృష్టికి నువ్వే సర్టిఫికెట్ నాకలేదు ఫోన్ చేసి రాలేనని చెప్పు లలిత చెప్పను తప్పకుండా వెళ్తాను ఇచ్చే మాట నిలుపుకోవాలా లేదా పైగా వరద బాధితుల కోసం లలిత ఇప్పుడే వస్తాను గిరి అయితే మీరు రారా పదగి
చెప్పుతా గోవుల్ని కాచే రాజారావా, ఒక మాట చెప్పుతా గోవుల్ని కాచే రాజా.
కాదు లలిత రాత్రంతా నాకు నిద్ర పట్టనే లేదు ఆ డాన్స్ ఆ కళ్ళు ఆ నువ్వే మరణించినక్కర్లేదు నా జీవితం అంతా స్మరించుకుంటాను నా జన్మ భరించి నిరుకుంటాను కోపం తగ్గలేదా ఆ వెధవ మళ్ళీ ఎందుకు వచ్చాడు ఏ వెధవ వాడు ఆ స్కౌండల్ గిరి ఏం రాకూడదా నా బంధు ఎవరైనా సరే నేను వద్దన్న తర్వాత ఎందుకు రానివ్వాలి వచ్చిన వాళ్ళని పొమ్మనాలంటావా అనలనగా చెప్పాను వాడు పిలవటం నువ్వు డాన్స్ కొలటం తెల్లవారికి ముందు సరసనగా రావటం దొంగలాగా దారిపోవడం చెమల ముందు వ్యవహారం అంతా ఎందుకు అలా చిందులు తొక్కుతున్నారు ఏమిటి మీరు అన్నమాట అబ్బమాలి వెధవలంతా నా ఇంటికి రాకూడదంటాను అంతే మీ ఇల్లు అంటే నాకు ఇందులో ఏమీ స్వతంత్రం లేదన్నమాట చెప్పినట్టు వింటే అన్ని ఉంటాయి అంటే మీరు శాంక్షన్ చేసిన వాళ్ళతో మాట్లాడడం మీకు ఇష్టం లేని వాళ్ళని బహిష్కరించడం మంచి చెడ్డ నిర్ణయం నాకు లేదన్నమాట ఒక భార్యలాగా కాదు బానిసలాగా పడిండమంటారు అంతే కదా నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా సరే అట్టు రవ్వ లేకుండా ఉండాలంటే అలాగే ఉండాలి చస్తే ఉండను బానిసలాగా పడిండడం నా తరం కాదు ఏమో అనుకున్నాను చాలు ఈ ఇల్లు వద్దు అమ్మా అమ్మా లలితమ్మ గారు ఏ అమ్మా ఎక్కడికైనా ప్రయాణమా ఏం లేదు ఇక్కడ ఉండిపోవడానికే వచ్చానమ్మా ఆ డాక్టర్ గారికి నాకు ఏం సరిపోలేదమ్మా ఏమో మంచివాడు అనుకున్నాను వట్టి కొంచెపు బుద్ధి ఏ అమ్మా తగులు ఏమైనా అనుకున్నారా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే గోలైతే ఎలా ఉండటం చెప్పు రామయ్య ఆ పెట్టిన గదిలో పెట్టు రామయ్య ఆ పెట్టి మళ్ళీ బండిలో పెట్టు అమ్మా ఇష్టమైన కష్టమైన భారత స్త్రీ ఉండవలసింది భర్త ఏంటని ఏంటమ్మా ఇలా అంటున్నావు అక్కడికి వెళ్ళాను పోనీలేమ్మా రెండు రోజుల నుండి వెళ్తారు అదేం కుదరదు ఇప్పటికే ఆ పెళ్లి మూలాన్ని ఇంటికి వచ్చిన పేరు చాలు భర్తను విడిచిపెట్టి వచ్చిన దాన్ని చేరతీసాను నీ అప్రదిష్టకూడదు నాకెందుకు వద్దు అమ్మగా బ్రతకనిచ్చావా నువ్వు నన్ను నీ చెల్లెలు ఎంత బాధపడుతున్నా నీలాగా బయటకు వచ్చిందా వెళ్ళి నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఆ డాక్టర్ని క్షమాపణ కోరి అక్కడే ఉండు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మాయి గారు అమ్మగారి మాట వినండి అమ్మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదండి నేను కూడా మీ వెంట వస్తాను వద్దు రామయ్య నేను ఆ గుమ్మం తొక్కలే పోనీ చెల్లయ్య దగ్గరకు అక్కడిక మరి ఏం చేస్తావు తల్లి ఏమైనా చేస్తాను ఎట్టయినా పోతాను అమ్మా అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే నా ఇంట్లో ఉందిగా అందరా అమ్మా రాటండి
కూర్చోండమ్మా. కూర్చోండమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం అక్కర్లేదు. చూడు, ఈ సంగతి ఎలాగన్నా సరళతో చెప్పిరా రామయ్య. సరళమ్మ గారితోనా? ఏంటలా సందేహిస్తున్నా? రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావ. రామయ్య ఎవరు? గోపాలా. రా రా రా, మంచి సమయానికి వచ్చావు గోపాలం. మనం ఎప్పుడు సమయానికి వస్తాం, హనుమంతుడు సంజీవి తెచ్చినట్టు. మీరు ఇక్కడే ఉన్నారమ్మా, మీ సంగతి అడగడానికే వచ్చాను. నీకు నిప్పు పుట్టినట్టయిందమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ చెప్పరు గోపాలం, అక్కడ డాక్టర్ గారు అంతే. పెద్ద మౌన వ్రతం దాల్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏమిటి చేయడు? ఏమీ చేయొద్దు, కానీ ఈ సంగతి ఎలాగైనా ఆ సరళమ్మ గారికి తెలియజేయాలి గోపాలం. మమ్మల్ని ఆ గుమ్మం తొక్కొద్దని ఆ అత్తగారు హుక్కు జారీ చేసింది. ఏమిటేమిటి? మీకు జారీ చేసింది? అయితే నీకునా? ఆహా, ఆవిడకి అలాంటి పక్షపాతం లేదు. దేవుడి కంటే అందరూ సమానమే అన్నట్టు ఆవిడకి మనం అంతా సమానమే. అయితే ఇప్పుడు ఎలా గోపాలం? అదే, ఏమిటి చేయడమా అని ఒక నాటకం ఆడి ఒకే డోసు పనా చేస్తాను. అయితే అది త్వరగా చేయి. గోపాలుడు జగన్ నాటక సూత్రధారి. కరెక్ట్, వస్తానమ్మా. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా గోచరం, హరే ఏమి చెప్పినా గోచరం. వరకు తిని కృష్ణారామని ఊరకుండు నది ఇల్లాలు, బాదారుకెక్కనిద ఇల్లాలు. విలేని వివరుల నెత్తిపై రుద్ద దూచునది గొడ్రాలు, బహురద్ది చేయునది గొడ్రాలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా గోచరం, హరే ఏమి చెప్పినా గోచరం. అత్త కూడ ఒక ఇంటి కోడలను అర్థమెరిగినదే ఇల్లాలు, గూఢార్థమెరిగినదే ఇల్లాలు. పాపందలతక పరుల బిడ్డలను బాధ పెట్టునదే గొడ్రాలు, రంపాన రాయునదే గొడ్రాలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా గోచరం, హరే ఏమి చెప్పినా గోచరం. అత్త మాట ఏ వేదాక్షరమని ఆలకించునది కోడలు, ఎదురాడకుందునదే కోడలు. అత్త మాట ఏ వేదాక్షరమని ఆలకించునది కోడలు, ఎదురాడకుందునదే కోడలు. ఒక మాట అంటే పది వడ్డిస్తూ ఉరిమి చూచునది తోడేలు, అపహుంకరించునది తోడేలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా గోచరం, హరే ఏమి చెప్పినా గోచరం. మహాభాగా చెప్పారు, మహాభాగా చెప్పారు. అలా చెప్పాలి కోడలందరికీ బుద్ధి వచ్చేలాగా. సో స్వామివారికి ముచ్చేస్తావా? స్వయం పాకం తీసుకొచ్చి వెళ్ళు. అత్త మాట ఏ వేదాక్షరమని ఎంత బాగా చెప్పారండి. ఆ పాటలు ఆ రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? తీసుకోండి తీసుకోండి. మీ అత్త కడుపు చల్లగా, మీ అమ్మ కడుపు చల్లగా, మీ కడుపు మరీ మరీ చల్లగా తల్లి. కంపౌండర్నమ్మా. కంపౌండరా? అక్క డాక్టర్ గారు గొడవపడి ఉడిపోయారు. సబ్బు పెట్టేదే. ఇదిగో వస్తున్నాను అత్తయ్య. త్వరగా, ఎంత సబ్బు తొలగరా. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. చేయవల్ల కాదు, పోయిరా. పోయి వస్తాను వస్తాను. Thank you.
అనుకూడదు అక్షయ పాత్ర సొంతగా ఇంత చొరబడం కలగా నీ అబ్బగారి సొమ్మలే ఇడ్లీ దొంగలేస్తావు ఓ కొడుకు గోపాలు కరుణానుశేషం కుచ్చేలు అడుగులు తినలేదు తిన్నాడు నువ్వు తింటావు బొమ్మనకూడదు అతిథిని వీలైతే లోపలికి రమ్మనాలి రమ్మనాలి నిండుకున్నాయా భయపడకు వేం చేసిన స్వామి భోం చేయకుండా వెళ్ళుడుగా రోం ప్రీం హాం చూసావా ఒకే దృష్టిలో ఫరా దోసు ఏంటి వేషం ఇతర నిమిత్తం బహుకృత వేషం అన్నారు ఏకైకి ముష్టి వేషం వేయాలి ముష్టి మీద ఉందే పుష్టి మా ఉందిలే ఏమండి ఆ డాక్టర్ మా అక్కని బయటికి వెళ్ళగొట్టాట వెళ్ళగొట్టాడు అవునండి అమ్మ దగ్గరికి వెళ్తే కూడా రావద్దంట మరి ఇప్పుడు ఎక్కడుంది ప్రస్తుతం రామ ఇంట్లో ఉంది ఓహోలు ఊరుకుంటారేమిటండి నన్నేం చేయమంటావు ఆ డాక్టర్ని పిలిచి నాలుగు చివాట్లు పెట్టి తప్పు తప్పు ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం ఇందులో పైవాడు తలదొచ్చడం అంత మంచి పని కాదు వాళ్ళే సర్దుకుంటారులే ఇంకా సర్దుకునేది ఏమిటండి బయటికి పంపించేసిన తర్వాత సరే చూద్దాంలే ఇప్పుడే వస్తానులే చాలా గౌరవం నీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు మా మనసు నొప్పించలేదని నా నీ ఉద్దేశం ఇదేనా నీ ప్రేమ నువ్వు ఇలాంటి వాడవని నేను ఎప్పుడు అనుకోలేదు డాక్టర్ మా అక్క నీ కోసం ఎంత త్యాగం చేసిందో నీకు తెలియదు తండ్రి మాట పాటించలేదు తల్లిని చెల్లిని కూడా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడ్డది తన సర్వస్వం నువ్వే అనుకు నమ్ముకున్నది అలాంటి దానిపైన నీ ద్వేషం ఆ సుగుణాలకి నేను ప్రేమించాను కానీ ఆ ప్రేమకు ద్రోహం తలపెట్టినప్పుడు ఏమిటి ప్రేమకు ద్రోహమా అలా ఎన్నడూ ప్రవర్తించదు నువ్వేదో ఘోరమైన పొరపాటు చేస్తున్నావు డాక్టర్ సరళ నీకు తెలియదు పొరపాటు ఏం లేదు నువ్వు వెళ్ళు కాకపోతే ఏమిటి అక్క స్వభావం ఆ పాటి గుర్తించలేకపోయావు ఎందుకు నీ చదువు సరళ మా అక్క చెడ్డగా ప్రవర్తించిందని పనికి మాలిన వాళ్ళు ఎవరు అన్నారు కానీ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అంటారు మా ఇంటి మర్యాద కుటుంబ గౌరవం ఆలోచించకుండా ఆ మాట నువ్వేలా నమ్మావు చాలించు సరళ మీ కుటుంబాల గౌరవం వేరే చెప్పాలా డాక్టర్ మీ అక్క నేను అధోగతికి ఇచ్చిన చందావిడ ఎవరో కాదు మీ భర్త గిరే మీ అక్క స్వభావం నాకు తెలుసు నీకేం తెలుసు ఆమెకు సిగ్గు లజ్జానేవి లేవు ప్రేమాభిమానం శూన్యం వరు వరుస సున్న అంత నీచం మనిషి మరుండదు ఆనాడు తిరస్కరించిన గిరి ఈనాడు మీ అక్కకు మనస్కరించాడు ఏ కావాలో ఏమేవాలో తెప్పించు నువ్వు తోగడం నీకు ఆకలేదు నా కడుపు చూడు ఎలా మాడిపోతుందో మళ్ళా మళ్ళా మళ్ళా
ఇదిగోండి అత్తయ్య, ఈ పరిగి తెచ్చింది అత్తయ్య అనుకుంటూ ఇవిడ. నేను ఎలా పురాణానికి వెళ్ళొస్తాను కానీ అంతా ఉండు అమ్మాయ. నాకు మొదటి నుంచి తెలుసు ఆ డాక్టర్ ఒట్టి పశు. నీలాంటి దాన్ని ఇలా చేశాడంటే కలేజా కరిగిపోతుంది. నేనైతే ఇలా చేస్తానో చెప్పు. చాలించరా? వాణి ఏడు చెరువులు నీళ్లు తాగించకపోతానేమో చూడు. లలిత, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. చూడు ఈ పాడు గుడిసెలో ఏముంటావు. మన ఇద్దరం ఆ డాక్టర్ కన్ను పుడిచినట్టు రిచ్ హోటల్లో సుఖంగా. చెప్పేది నీ కాదు, ఇక్కడి నుంచి పోతావా లేదా? దొంగతనంగా వీధికెళ్ళి వాళ్ళ కథ మంత్రాలు సాగిస్తుంది. ముగ్గురు విడిచిపెట్టి వచ్చిన అంత ఏం పని? తిరిగిన భయం ఉందంట. ఒళ్ళు మడి నాకు తగని చీల్చుకొచ్చాను ఇక్కడ. నర్మయ్య మాట్లాడే ఉంటేనా? ఏమిటే నంగనాచలు అలా గుడ్లప్ప చెప్పి చూస్తావు? నీ అక్క దగ్గర రహస్యం చెప్పేశాడనా? అది కదత్తయ్య, ఇంకా కదంటున్నావా? రాసి పోయింది. తహసీల్దార్ గారి ఇంటి గౌరవం అంతా గంగా కలిసిపోయింది. మంట కలిపేసింది. అబ్బాబా ఊరుకుందు, ఎందుక కేకలు? ఏమమ్మా, నీ అక్కను చూడటానికి వెళ్ళావా? అవును మామయ్య. ఎందుకు వెళ్ళావమ్మ? అది కాదు మామయ్య, పోనీ అమ్మ పోని, తర్వాత చదువు కానీ లోపలికి వెళ్ళు, వెళ్ళమ్మ. అలాగే కనికరిస్తుండు. ఈవేళ అక్కను చూడడానికి వెళ్ళింది, రేపు అక్కలాగా మొగుండు వదిలేస్తుంది. ఇది కొంపకి ఏలే ఏదో మాటలు నువ్వు పద లోపల బాగానే ఉంది. నోరు మెదుకవా, జాగ్రత్త.
నిజం నిలకడ మీద తేట పడదా భయపడకుమా ధైర్యం వీడకుమా తుది విజయం నీదే సుమా సార్ సార్ లేదు గిల్లేదు వెళ్ళవై అదిగే సార్ మీకు అసిస్టెంట్ గా పనిచేయడం అబ్బాబ్బా ఇంకా చెప్పేది సార్ డాక్టర్ సింగర్ వచ్చారు సార్ కూర్చోండి సింగర్ కూర్చి క్షమించండి నాకు అసిస్టెంట్ ఎవరు అక్కర్లేదు నేను డిస్పెన్సరీ మూసేయబోతున్నాను మీరు వెళ్ళచ్చు అదేం సార్ మీరే కదండి అసిస్టెంట్ డాక్టర్ని తీసుకురమ్మన్నారు డాక్టర్ డాక్టర్ సార్ మీకు సుస్థిగా ఉందా నాకు సుస్థి లేదు గిస్తి లేదు నన్ను ఒంటరిగా వదలండి మీరు వెళ్ళండి సార్ మీ పేరు మన హాస్పిటల్ పలుకుబడి విని మీ దగ్గర పనిచేద్దామని ఎంతో ఆశతో వచ్చారు సార్ అవునండి మీరు హాస్పిటల్ గమనించడం మానేశారని కంపౌండర్ గారు చెప్పారు మీకు సహాయంగా ఉండొచ్చనే ఆశతోనే వచ్చాను మీకు కష్టం కలిగించడానికి రాలేదు వస్తాను మీ దగ్గర పనిచేస్తూ మీ మీద ఆధారపడి మేమంతా బతుకుతున్నాం మీ చేతి మీదుగా చికిత్స పొందాలని ఎంతో మంది రోగులు ఆశిస్తున్నారు ఇవన్నీ మర్చిపోయి హాస్పిటల్ మూసేస్తామని ఎంత తేలిగ్గా చెప్పారు డాక్టర్ మీ హాస్పిటల్ మీ ఇష్టం మా అదృష్టం ఇంతే డాక్టర్ నమస్కారం వస్తా ఏమిటమ్మా ఇది ఏమిటో గోపాలు నాకేమీ తోచటం లేదు ఆయనకి ఎలా నచ్చ చెప్పడం అర్థం కావటం లేదు ఎందుకమ్మా తొందరపడ్డారు మనం వేసుకున్న ప్లాన్ అంతా పోయింది గోపాలం గోపాలం కాస్త ఉండండి వస్తున్నాను సార్ సార్ ఆ డాక్టర్ వెళ్ళిపోయారా ఉన్నా సార్ చూడు వారిని పనిలో చేర్చుకుందాం హాస్పిటల్ అంతా చూపించు డాక్టర్ ఇది తీసుకోండి నాకెందుకు మందు పర్వాలేదు మీరేదో ఆకలి లేదన్నారట అదే అదేమీ లేదండి అలా అనకండి మీరే నాకు మొదటి పేషెంట్ అవుతారు తీసుకోండి సరే సార్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే ఏదో ఏర్పాటు చేస్తారని కంపౌండర్ గారు చెప్పారు మీ కుటుంబం లేదు లేదండి పెళ్లిగా లేదు ఆ ఉద్దేశం నాకు లేదు చాలా అదృష్టవంతుడు పొరపాటును కూడా పెళ్లి చేసుకోవద్దు ప్రేమ అన్నదంతా ఒట్టి హంబ ప్రణయం అంటారే ప్రణయం అది నిజంగా ప్రళయం మిస్టర్ సింగ్ పెద్ద ప్రళయం జీవితాన్నంతా నిస్సారం చేసి విడిచిపెడుతుంది వద్దు మిస్టర్ సింగ్ నువ్వు పెళ్లి చేసుకోవద్దు మీగా చింత కర్లే సార్ వారిది ఆడవాళ్ళని ప్రేమించే తత్వమే కాదు సార్ మీరు ఇక్కడ ఎలా అండి కింద పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు రండి రండి అమ్మా అయ్యా చూసారా ఎలాగా మిస్టేక్ వచ్చేస్తుందో రండి సార్ ఏమేవు వీరు కొత్తగా మా హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ సింగర్ మా ఇద్దరికి భోజనం దర్జాగా వడ్డించు అదే భోజనం వడ్డించు అది సరే కానీ కూర్చోండి డాక్టర్ గారు
అసలు నీ సంగతి ఏమిటో చెప్పు. సంగతి ఏమిటి? రాత్రి వచ్చిన పెళ్లి ఎవరు? ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? కోళ్ళు తోమంటే కోట్ల సంగతి నీకెందుకు? పోయి అనవడించు. అదేం పనికిరాదు. మొదట అదేదో తేలాలి. ఇదో నీ తమాషా. నిమ్మదే తుఫాన్ లాగా ఏమిటో కేకలు. బయట పెద్ద మనిషి ఉన్నాడు. ఉంటే నాకేం భయం? పదా ఆ పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషిని అడుగుతా. చెప్తుంటే అజో ఏం బాబు, మీరు పెద్ద మనుషులు కదా, మీరే చెప్పండి. ఇతను నా భర్త, నేను ఈయన భార్య. ఇలాంటి సంసారం ఇలాంటి పనులు చేయచ్చా? నేను కాదంటేగా, నువ్వు నా భర్త భార్య కాదంటేగా. ఏం చేశాడు? ఏం చేశాడా? అర్ధరాత్రిప్పుడు ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టి తెల్లారేటప్పటికి గుప్చుపు దిగబెట్టి వచ్చాడు. నేనున్నాయి తలకాయ మీద సంసారం చేయవలసిన పనేనా ఇది? పాపం ఏదో ఆపదలో వచ్చింటుంది కావచ్చు. అంతేనండి అంతే. అవునవును, అలాగే సర్దుకు వస్తుంటారు నీ మగాళ్ళంతా. నాకు తెలియదు. మీ అక్క ఎక్కడ ఉంది? ఏదని చెప్పు. నాకేం తెలుసండి, అయినా బావి వరస లేకుండా ఏమిటండి అన్యాయం? నార్మయ్య, మీ అక్క మాత్రం ఏం చేసింది? నన్ను కాదని వాడి పెళ్లి చేసుకోలేదు. అన్యాయంగా ఆమె నింద పాలవడం మంచిదా? నా మాట విన్నేజం చెప్పేయండి. భార్య భర్తలు విడదీయటం పాపం అండి. ఎవరు విడదీశారే? మీ అక్కడ చేపట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చానా? ఎంత మాట్లాడుతున్నావు? ఏమైనా లోకం ఏమనుకుంటుంది ఆలోచించండి. ఏమనుకున్నా సరే ఈ కుమారి శతకం నా దగ్గర వల్లించు. మీ అక్క నాకు చేసిన అవమానాన్ని మర్చిపోతాను అనుకున్నామే, చూస్తా. గణేష్ ఎవరు? గణేష్ ఉన్నారు బాబు. గోపాల, నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి ఎలాగన్నా సరళత చెప్పాలి. ఒక్క క్షణం చెప్పేస్తాను, మీరు నెమ్మదిగా ఉండండి. ఒకే డోచ ఫోనాలు చేస్తాను. డాక్టర్ సార్, అయ్యగా చూస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త. బాబా, దాంతసేపు అయి మంచి నీళ్ళు అడిగాను. చచ్చానో బతకానో గొంతు కట్టబడింది, ఏం అక్కర్లేదు. మీరు చచ్చిన తారం చూస్తాం కదా. ఏమే వాళ్ళ అక్కడ మంచి నీళ్ళు ఇంత చెప్పడం తెచ్చావు కానీ ఇంకెక్కడ మంచం ఎంత దూరం నడిపిస్తావే అమ్మా. నువ్వు చచ్చిపోవడానికే వచ్చింది ఇప్పుడు, ఇది నా ప్రాణం తీసేసింది అమ్మా. తిట్టబోకురా నరుడా, నువ్వు తిట్టిన తిట్టులే చుట్టి చుట్టి నిన్ను బెడిసి కొట్టురా నరుడా. ఓ నరుడా, వా నరుడా, గీ నరుడా. అయ్యో స్వామి స్వామి, మా అత్తయ్య దారి పడ్డది. త్వరగా వెళ్ళి డాక్టర్ తీసుకురండి స్వామి, ఇంట్లో ఎవరు లేరు. అయ్యో పాపం. అలాగా? అలాగేనమ్మా, గోపాలుడు నన్ను అందుకే పంపించాడు. ఇప్పుడే వస్తాడు. మీ కులం సాగిపోయితే అమ్మా, డాక్టర్ కోసం కబురు పంపించారు అత్తయ్య. నేను బతకుండగా వస్తాడా డాక్టర్? అయ్యో కలు చేయి, అతను చెప్పని చూసుకుంటా. అదుపటి కప్పు తగలడు. అయ్యో అమ్మా, డాక్టర్ సింగ్ గారు వచ్చారు. రండి డాక్టర్ గారు, రండి. పడిపోయారా? నొప్పి ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఏమిటండి అది? అసలే నొప్పిగా ఉందంటుంటే మంచివాడే. మరేం పర్వాలేదు, నొప్పి సంగతి తెలియాలిగా. ఎవరో ముత్తున్నారేమిటి? ఇదిగో సన్యాసి గారు, మీరు పావు చేస్తారా నన్ను పావు చేయమంటారా? ఎలానే సరే డాక్టర్ గారు. ఈ మాత్ర ఇవ్వండి, నిద్రపడుతుంది. అమ్మ అమ్మమ్మ అమ్మగారమ్మ, మాయమ్మ తల్లి ధర్మదేవ. ఈ తైలం రాసి కాపడం పెట్టండి, తర్వాత మందు పంపిస్తాను. టవలు సబ్బు ఇస్తారా? అట్లాగే. డాక్టర్ గారు, మా అత్తగారి కాలు దెబ్బ నా తలకి తగిలినట్టుంది. సబాష్, కోడలంటే ఇలా ఉండాలి. ఏమిటని మీరు చేవేస్తారు? మర్యాద మంచి లేకుండా. మరేం పర్వాలేదు,
డాక్టర్ కి ఆడ మగన్న వ్యత్యాసం లేదు మీకు లేకపోవచ్చు కానీ మాకుంటుంది కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి నువ్వు కూడా దూరంగా పొమ్మంటే అవసరాలా పోల్చే అవసరాలా నేని లలిత అక్క ఏమిటి వేషం ఈ వేషంతోనే డాక్టర్ దగ్గర ఉంటున్నాను నా తొందరపాటే ఇంటికి వచ్చిందని గుర్తించాను చాలా సంతోషం అక్క ఈ సంగతి అమ్మకు తెలుసా తెలీదు ఎవరికి చెప్పుకు నేను ఇక్కడ ఇలా పడుంటే ఏమిటి అని కుసుకుసలు అయ్యో గుర్తించావు అమ్మా అక్కను ఒకే డోసులో రెండు రండి వస్తాను సార్ मंदिर मल्ली रेप अना डाक्टर रोग चूस्ता नी पेमो डाक्टर ने दूसरी पड़पोदावरो सिंगट आ स्वामी गारे एवरोसा पाप चुटला मेरंत चप्पना आम तपुदने कद అదే దానిలో ఉన్న తమాషా తమాషాయి మనం చదువుతున్నాం కదూ ఒక్కొక్క కేసులో అన్ని సాక్ష్యాలు వస్తాయి ద్రోహిని నిర్ణయం చేసేస్తారు ఉరిశిక్ష వేసేస్తారు ఇంతలో ఎక్కడో ఏదో బయటపడుతుంది నిర్దోషం రుజువు అవుతుంది అలాగే సింగ్ సార్ ఒక్క పని చేయాలి ఏంటండి నువ్వుకొండాలంటే ఆ లలిత సంగతి ఏ రూపంలోనే అత్తుకోవడం ఏ సంగతి నేను మర్చిపోవాలని ప్రయత్నిస్తానో దాన్ని నువ్వు గుచ్చు గుచ్చు అత్తున్నావు ఆ ప్రశ్నల సంగతి మళ్ళీ అది ఐ యామ్ సారీ సార్ ఏదో తెలియకన్నాను నన్ను క్షమించండి పర్వాలేదు సి ఏమండి సినిమాకి వెళ్దామా సరే పద కొట్టేసుకోండి ललित अद्दुले सिंग नमस्कार बाबू ना ज्वर में उन्न बाबू तन की तन चेत मंपे बाबू तब कुछ बाबू चूँ डाक्टर पर्वे मन मुख मत मंटी अत दाव मुखे सदन आटक नमस्कार नुपेला रात्रि निद्र पटिंदा का कदपी इंका नुप तग्गलेदा रात्रि कापड़ पेटा इपड़कोड़ नील का कापड़ी అయితే సరే నేను ఒక మందు రాసిస్తాను తక్షణం వెళ్లి తీసుకురండి అలాగే త్వరగా ఇప్పుడు రాను
ఇంజెక్షన్ తో నొప్పంత తగ్గిపోతుంది. అమ్మ నాయన సోది మందే నాకొద్దు. అమ్మో ఏదమ్మాయి వేణిని తీసుకురా, సూదులు కడగాలి. అయ్యోయోయమ్మా పావేమైనా దారిలోకి వచ్చాడక్క, ఏమి ప్రయోజనం లేదు సరళ. ఆయన విపరీతమైన అనుమానంతో ఉన్నాడు. ఇది పోగొట్టగలవాడు గిరి ఒక్కడే. అలా చెప్పమని నన్ను రోజు ప్రాణం తీస్తున్నారు. అతను నిజం చెప్పడం నాకు తెలుసు. చెల్లరు నిజం చెప్పించలేదు. అమ్మ నన్ను గుళ్ళు నెక్కనివ్వదు. భర్త తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని కూర్చున్నారు. నేను ఇక ఎవరి కోసం జీవించాను? ఇంకా ఎన్నాళ్ళు ఈ వేషంతో ఉండరు చరణ. చాలు చాలు, ఈ నీళ్లు పారబోసేయండి. అరే సమయానికి వచ్చేసరే రండి రండి. సాయంకాలం నొప్పి తగ్గిపోతుంది రండి. వస్తాను. ఓ విటమిన్ డి. కాంపౌండర్ చచ్చా. ఓ మీరా, ఏం ఎలా వచ్చారు? లలిత ఇంట్లో ఉందా? ఏమన్నారు? లలిత ఇంట్లో ఉందా అని. ఓహో లలిత కోసమా? పాపం మూడు రోజులైందట కనబడి. ఏమైందో ఏమో పాపం. ఆ అమ్మాయికి అలాంటి పాట్ల ఏ చండాలుడు కానీ పచ్చని కాపురంలో చెచ్చు పెట్టాడు. మనిషిని కూడా ఎవడు పనిచేస్తాడు? వాడేం బాగుపడతాడులే, పురుగులు పట్టిపోతాడు. గడ్డి తిని పశువు కూడా అలాంటి పని చేయదే మనిషి చేస్తాడా? వాడే నా కంటపడితేనా? ఒకే డోసులో ఫణా టైప్ అన్నా. లేని వాడి గురించి తిట్టుకుంటే ఎలా పని చెప్పు. ఉన్న వెదవలకైనా బుద్ధి వస్తుందని. ఏమిటా పెళ్తున్నావు? ఎక్కడ ఉందో చెప్పు. చెప్పు ఎక్కడ దాచావు? మన రాత్రి నువ్వు దగ్గర వచ్చి చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. అవసరం చూడండి, డాక్టర్ గారు భార్య ఎద్ద చదువుతున్నాడు నాకు తెలియదంటే మీరు మీద దూకుతాడు. పెద్ద మొగాడు వచ్చాడు పెద్ద మనుషులు అవునావు. మరి ఎక్కడ వెళ్ళాడు? ఉంటే నీకు పిండి పెద్దది బడేవాడవయ్యా. ఒక దెబ్బనే లేకుండా సోగా వచ్చి కూర్చున్నా ఆ సోఫాలను. వాడేసరికి దెబ్బ నువ్వు వేయడానికి వెళ్ళి పడితే ఉన్న పిండింత పాడు చేసి పెద్దది చేసేది ఎలా? కంపౌండర్ ఎక్కడ గుర్తిస్తాడేమోనని భయం వేసింది. గుర్తించడమా? వాడు పిచ్చులో వాడు ఉంటేనే. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి అమ్మా. అయ్యా అది నాకే పొరపాటు వచ్చేస్తుంది. ఆ మూలగొసగసలు ఈ మూలగొసగసలు అక్కకను ఆక ఎక్కువే చదివో పెట్టు సారమా పుట్టు సారమా అని తెలగా అడుగో ఉన్నాడు. చాతావాత గంట అద్దమ్మా. ఏమిటి నీ కోల? నన్నే కోలంటున్నావుట్రా? ఒరే ఎందుకురా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలి బ్రతుకు. వాటిలో పడు. అవునులే. ఏమండి డాక్టర్తో చెప్పరు? ఎవరు చెప్పేది? ఏం లేదు చెప్పి తీరాలి. ఆ
సరే పట్టుకుంటారు వదిలిపెట్టి సరే సరే పారిపోవాలి సరే ఎందుకా పిచ్చ ఎక్కడికి పారిపోగలరు వదిలి సరే నా మాట వినండి సరే సరే పోలీసు వస్తున్నా సరే సరే వస్తే వస్తే నేనేరు నా మీద పెట్టుకుంటా నీ మీద నా డాక్టర్తో నిజం చెప్పేయండి మా అక్క కాపురం నిలబడే ఎట్టు చేయండి ఏమంటారు చెప్పండి అలాగే సరే పాపం ఒక చోట ఫలితం ఒక చోట రఘునానికి ఆట పాప నరుంగని పరోపకారిని బాధలకే బలి డకల పోతానంటే లోకమూరు కొనునా లోకమూరు కొనునా ధర్మందే తలగాతు నందురది తొట్టిపోవునా ఎప్పుడైనా ధర్మందే తలగాతు నందురది తొట్టిపోవునా ఎప్పుడైనా బలమును తలుపలుపక గడచిపోదురా ఎవరైనా గడచిపోదురా ఎవరైనా తగునానికి ఆట వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు కాకుండా వ్యక్తి చేయండి సార్ మార్కు చూస్తానే సార్ ఆలోచించే ప్రమాదం సార్ ఆ ప్రమాదం ఇక్కడ జరగడానికి వీలేదు సార్ మిస్టర్ సింగ్ నీకు తెలియదు పంపించండి కౌంటర్కి వీలేదు మన డ్యూటీ మనం చేద్దాం డాక్టర్ మన డ్యూటీ మీరు చేయకపోతే నేను చేస్తాను డాక్టర్ ప్రమాదంలో ఉన్నారని కాపాడడం డాక్టర్ల డ్యూటీ డాక్టర్ హలో సివిల్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్ గుండు దూసుకుపోయిందా అయితే ప్రమాదం లేదన్నమాట సరే థ్యాంక్స్ మీరు చాలా అదృష్టవంతులండి అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళండి తిరిగి మేము పిలిపించినప్పుడు తీసుకురండి అలాగేనండి ఇక్కడ సంతకం చేయండి థ్యాంక్స్ సార్ అమ్మా డాక్టర్ రెండు గాయాలు బలంగా తగిలాయి వాడే నా జీవితం ధ్వంసం చేశాడు ఎంతో ఆనందంగా ఉండే నా బ్రతుకు ఎడాలి పాలు చేశాడు చండాలుడు అయ్యో నాయన ఇది బాబు మీకు నమస్కారం పెడతాను నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు చెప్పండి అయ్యా అయ్యా ఎలా ఉన్నారు చెప్పండి అయ్యా అయ్యా కోరలు నరస్ట్ చేశారని నేను ఎడుచుకుంటే అయిపోతున్నాయా ఎందుకు కన్నావుగా కూతుల్ని మేము కర్మం కాల్ చేసుకున్నాం నాయన చూపించు బాబు అలాగే నాయన ఒక కూతురు అలాగా మరో కూతురు ఇలాగ ఇద్దరు ఇద్దరే ఇప్పుడే ఏం రామయ్య రండమ్మా గిరిబాబు గారిని చూచొద్దాం డాక్టర్ సరళం నరాశేశారు సార్ అవును ఏదో పొరపాటు జరిగి ఉంటుంది పదాన్ని తెలుసుకుందా ఏమైంది ఏమీ కాలేదు బాబు జామీన్ మీద తీసుకొచ్చాను గిరి రామన్నాడు పదండి ఏం పర్వాలేదమ్మా విచారించకండి డాక్టర్ గారి దయవల్ల గండం గడిచింది
నాకు పచ్చి పిచ్చి పెట్టావు. నేను కాదు సరళ, నేను కాదు. అదిగో ఆ సింగ్. నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? చూసారా చూసారా, నేను చిగ్గుమంతరం ఇంటి దగ్గర గుసగుసాడు చాలా రాకపోదు. అయ్యయ్యో, ఇంతమంది ఇక్కడ ఉన్నామని చిగ్గు విడియం కానీ మొగుడు అమ్మాయి పట్టాలని విచారం కానీ దీనికి ఏమైనా ఉందా? దీన్ని దీన్ని అక్కేనమ్మా, ఇన్నాళ్ళు డాక్టర్ దగ్గరే ఉంది. తినరాక బాబా. ఇదే నాటకం. నా దగ్గర ఉంటే నేను సదాలను తీర్చుకుంటున్నావు. నా ఆశ్రమని నాశనం చేసింది చాలని కాదు, నన్ను ప్రపంచానికి దిష్టిబొమ్మలు చేసి చూపిస్తావు. నువ్వు సరసుడనేగా, నీ వద్దుంటే ఆపరేషన్ చేశావు. నా వెలుపు నాకేనే ప్రభావం చూస్తావు. చూ రక్తం లేని చండాలి పచ్చి దాని నీ మగ చూసింది పాపండి. అక్కేం తప్పు చేయలేదమ్మా, అక్కడ ఏం తప్పు లేదమ్మా. దీనికంతటికే కారణం ఆయనే. అమ్మా నా మాట నమ్మమ్మా, అక్కడ ఏం తప్పు లేదమ్మా. అక్కడేం తప్పు లేదు. అందరం పోతాం, ఇక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ నిజం తెలుసుకోకముందు ఇంత క్రూరం పరిగెరాదు సార్. ప్రమాదం ఉన్న పేషెంట్ ని రక్షించడం డాక్టర్ డ్యూటీ. అది మర్చిపోయిన డాక్టర్లకు జ్ఞాపకం చేయడం మా డ్యూటీ సార్. అవన్నీ దగ్గర అవసరం. అవును, నీకన్నీ అనవసరమే. ధర్మ న్యాయం సత్యమేమీ నీకు అక్కర్లేదు. అందుకనే మా అక్కను జారిని అన్నా. చెడ్డ ఉద్దేశంతో వచ్చిన వాడిని కొట్టి పంపించింది జారినేనా? ఆలోచన పాలోచన లేకుండా ఇల్లు వెళ్ళగొట్టిన నువ్వు మతిమాలినట్టున్నావని తెలుసుకొని తన అభిమానాలన్నీ చంపుకొని నీకు సేవ చేయడానికి రావడం జారిన పనేనా? డాక్టర్, నిన్ను పట్టుకున్న అనుమాన పిశాచం వదలకుండా ఉండడం చూసి నిస్పృహతో నిస్సహాయంతో ఏదో సాహసానికి సిద్ధపడటం జారిన పనేనా? అలాంటి ప్రేమమూర్తిని కట్టుకున్న దాన్ని జాయిని అనేశాం. ఆడవారి హృదయం తెలుసుకోవడానికి ఎంతటి వారు కావాలి? డాక్టర్, నువ్వనుకున్నట్టు మాకి చిన్న బుద్ధిగా ఏం కాదు. త్రికరణ శుద్ధిగా నిన్నే ప్రేమించింది. ఆమెలో ఎలాంటి కళంకము లేదు. ఏమండి ఏమండి, జరిగింది ఏమిటో చెప్పండి. తప్పేదో చెప్పండి. చాలే నీ అడుపు, మీ అక్క ఎంత చెప్పుతాను అంత బాధపడతాడు. నీ నొరమి రాక్షసి, నీ నుంచే వీడి ఇట్లా తయారయ్యాడు. చెప్పండి మా అక్క నిర్దోషం, చెప్పండి మా అక్క నిర్దోషం, చెప్పండి. అమ్మా బాబు, అమ్మా నీకు తెలుసా ఇది? సరళను చంపటానికి నేను పిస్తలు పేల్చాను, అది తన మీద వేసుకుంది. అమ్మా సరళ, ఏమైంది సరళ? జామీని మీద విడిచిపెట్టారండి. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? సరళ సరళ, నా తప్పు ఒప్పుకుని లలిత నిర్దోషని డాక్టర్తో చెప్పి క్షమాపణ కోరడానికి వస్తున్నాను. కారు కింద పట్ట అబ్బా సరళ, ఇది దేవుడు చేసిన శిక్ష. శిక్ష సరళ సరళ, నన్ను డాక్టర్ మూర్తి దగ్గరికి త్వరగా తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లోనే ఉన్నారండి. ఇదిగో డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ డాక్టర్? డాక్టర్ మూర్తి ఎక్కడ? డాక్టర్ డాక్టర్ కదగండి. పర్వాలేదు సరళ, పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు.
కానీ ఈ యాతన మాత్రం భరించలేను. నన్ను నిజం చెప్పలేమండి, నిజం చెప్పలేమండి. డాక్టర్ 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 నన్ను క్షమించు డాక్టర్, నన్ను క్షమించు. నేను మీకు మహాపరాధం చేశాను, తీరని ద్రోహం చేశాను డాక్టర్. లలిత లలిత నిర్దోషి డాక్టర్. గిరే, ఆమె శీలంలో ఎటువంటి కలయికము లేదు. ఆమె మహాపతివ్రత డాక్టర్. లలిత కాదు కాదు, ఆమె మామతి నా తల్లి. ఆ మహాసందికి నేను చేసిన ద్రోహానికి ఇదిగో ఫలితం డాక్టర్. ఇద్దరూ కలిసి లలితను ధ్వంసం చేయాలని చూశారు. అటువంటి లలిత డాక్టర్ దగ్గర సింగ్ అనే పేరుతో బాలిసగా పనిచేసింది, నీకు ప్రాణదానం చేసింది. అవును, నిన్ను రక్షించింది లలిత. ఈ దుర్మార్గున్నా మా తల్లి ఆ తల్లి పాదాల మీద పడతాను, నన్ను తీసుకెళ్ళండి. ఇంకేం కావాలి నాకు? నేను ఇంకా చావకుండా బ్రతుకున్నానంటే నీ చెల్లెలు సరళ మంగళసూత్రమైనవి కానీ మరొకటి కాదు. శిశలైన మాట సరళమ్మ, మన పాలిటికి ఒక భాగ్యదేవత. చిక్కు సమస్య వచ్చినప్పుడల్లా చక్క వడ్డేస్తుంది. ఒక్క డోసు మందైనా ఉపయోగించకుండా మూడు కుటుంబాల కష్టాలు ఫణాలు చేసింది నీ చిన్న కూతురు సరళమ్మ. లేవండి లేవండి, ఇళ్ళకి పోదాం. లేవండి అమ్మా, లేవండి. సంతోషం.